ఎట్టి పరిస్థితుల అయ్యదన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల కూడా టిఆర్ఎస్ కి ఓట్ లేడం అనేది బిఆర్ఎస్ నాకు ఒక టిఆర్ఎస్ వస్తది అంటే సరే బిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు ఎవరు గెలవరు ఇక్కడ అనుకుంటావు నువ్వు ఇండియాకి ఏ పార్టీ సపోర్ట్ చేస్తావు అన్నను ఏ పార్టీకి వెళ్తే మీలా పేదవాళ్ళ బతుకులు ఇలా రైతులు కావచ్చు పేదవాళ్ళ కావచ్చు బతుకులు మారతాయి అనుకుంటావు భారతీయ జనతా పార్టీ గనుక ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినట్లే ఖచ్చితంగా నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు ఈ బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ బీసీ మైనారిటీలు అద్భుతంగా బాగుపడతాయి ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రమే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలన చూసినలు ప్రజలు కాంగ్రెస్ పరిపాలన చూసినలు కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ పరిపాలన చూసినలు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి గనుక అవకాశం ఇవ్వాలండి నేను అనడం కాదు ప్రజల లోపల ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా చేంజ్ చేద్దాం అందులో అందులో భాగంగా ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు జనం అదే ఎవరిని అడిగిన భారతీయ జనతా పార్టీ రావాలంటే భారతీయ జనతా పార్టీకి అసలు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు ఏడ గెలుస్తారు ఇప్పుడు ఈటల రాజేంద్ర ఉండి బండి సంజయ్కే ఏదో లొల్లి జరుగుతుందట వర్గపూర్ జరుగుతుందట అని చెప్పి అందరూ అంటా ఉన్నారు వర్గపూర్ కాదని ఎందుకంటే ప్రతిపక్షాలు పుట్టించినటువంటి అది లొల్లి ఎందుకనంటే ఎట్టి పరిస్థితులు బీజేపీ ఈటల రాజేంద్రకు బండి సంజయ్కి ఏ విభేదాలు లేవా విభేదాలు లేవన్నా అధ్యక్ష పదవి పైన లేట్ అవుతుంది అది అధ్యక్ష అందుకే మేము ఒకసారి మొన్న కూడా మాట్లాడినాం ఒకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం అయినా కేంద్రంలో నాయకత్వం అయినా కూడా కాస్త ఆలోచించాలంటే ఇది కూడా కొంచెం కాంగ్రెస్ లాగా కాకుండా వాళ్ళు ఆలోచన చేసి ఏం చేయాలంటే ప్రజల లోపల వాళ్ళు డిబేట్ పెట్టుకోవాలి ప్రజల యొక్క ఇప్పుడు మీరు కదా తీసుకున్నట్టుగా తీసుకోవాలి తీసుకుంటే ఖచ్చితంగా ఇవాళ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని అంటే తెలంగాణ ప్రజలు మొత్తం టోటల్గా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయకూడదు ఏం చేసినా ఓట్లు వేయదు కానీ కాంగ్రెస్కి వేయాలన్నా బీజేపీకి వేయాలన్న ఒక సందిగ్ధం లోపల ప్రస్తుతం జనం ఉన్నారు ఎవరికి వేయాలని అయితే ప్రధాన ప్రతిపక్షాలు ఈ రెండు ఉన్నాయి ఈ రెండిట్లు ఇవ్వాలి కంటే కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఓట్లు వేయాలనే ఆలోచన లోపల తెలంగాణ ప్రజలు ఉన్నారు అయితే బీజేపీకి వేయాలంటే ఖచ్చితంగా ఈడ ఈటల రాజేంద్ర అనే వ్యక్తికి పార్టీ పగ్గాలు మొత్తం ఇవ్వాలి ఈటల రాజేంద్రకి ఇస్తేనే ఈడ ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు వేయాలన్నటువంటి ఆలోచన లోపల ఉన్నారు ఎందుకున్నారంటే దానికి కొంత అర్థం ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లోపల పూర్తి స్థాయిలో అద్భుతంగా ముందుండి పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున వచ్చే విధంగా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల కేసీఆర్ ప్రథముడే కాదనలేం కానీ ఒకనొక సందర్భం లోపల కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యమం చేసిన వ్యక్తి ఈటల రాజేంద్ర అనేది తెలంగాణ ప్రజల అందరి మధ్య లోపల సీనియర్ నాయకుడు అనుభవం వ్యక్తి ప్రతి డిపార్ట్మెంట్ అదే మేము కూడా ఏంటంటే ఈ విధంగా పుకార్లేదు ఎందుకు ఆడుకుంటలేరు అని అంటే అరే ఇప్పుడు ఈటల రాజేంద్ర అనే ముందుకొస్తే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ ఇవి ఒక బురద వెళ్తారు ఈ బురద వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని కూడా చేతిలో దండం పెట్టి కూడా చెప్తున్నా ఈటల రాజేంద్రకు మీరు పగ్గాలు ఇవ్వండి ఇచ్చినట్లయితే మీరు ఏం చేసినా 100% ఇక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది మీకు గవర్నమెంట్ రావాలంటే ఇప్పుడు మా రఘునందన్ రావు ఒకసారి అన్నాడు కుందేలు దొరకలే కదా కుందేలు దొరికినాక తలకాయవాడు మొండేవాడు చూసుకుందాం కానీ అసలు కుందేలు రాకముందు మాకేం లేదు అంటే మీకు కుందేలు కాదు ఈటలేంద్ర కుందేలు కాదు పెద్ద పెద్ద జంతువులే పట్టగలుగుతాడు ఒక్కసారి ఈటలేంద్ర పగ్గాలు ఇచ్చి చూడండి ఎందుకంటే రాష్ట్ర నలుమూలల ఏ ప్రాంతం పోయినా ఏ మండలం పోయినా ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా ఈటల రాజేంద్ర అనే వ్యక్తి తెలుసు అంటే ఇప్పుడు రఘునందరావు బండి సంజయ్ వీళ్ళంతా మామూలులని అన అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల లోపల మనం ఉప ఎన్నికలు జరిగినాయండి ఉప ఎన్నికల లోపల 4000 నుంచి 5000 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజాధనం పెట్టిళ్ళు పెడితే ఏం జరిగింది ఇక్కడ దళిత మంది ఇచ్చిండ్లు ఇప్పుడు గొల్ల కుర్మల గొర్రెలు ఇచ్చిండ్లు ఇచ్చినా కూడా ఇక్కడ ఓట్లు పడ్డాయి పర్లేదు అంటే ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రజల లోపల ఒక ఆలోచన వచ్చింది ఆహా అంటే ఈటల రాజేంద్ర అనే వ్యక్తి 10 లక్షలు తీసుకున్నా కూడా ఓట్లు ఇస్తలేరు అంటే ఈటల రాజేంద్ర అనే వ్యక్తి మహా అద్భుతమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఇది భారతీయ జనతా పార్టీ పగ్గలు ఆయనకి ఇవ్వాలి అట్లా ఇస్తేనే మనం ఆ బీజేపీకి ఓట్లు వేయాలని బీజేపీకి ఓట్లు వేయాలి అదేవిధంగా ఇంకొక మాట చెప్తా వినండి దక్షిణ భారతదేశం అంటే తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పార్టీలతో పాటుగా మీరు మీ మీడియా వాళ్ళు ఒకసారి మీరు పాత వీడియోలో చూడండి పార్టీలతో పాటుగా ఇక్కడ వ్యక్తి యొక్క పూజ ఉంటుంది అంటే వ్యక్తిని అభిమానించే సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు తమిళనాడులో జయలలిత మా అమ్మ అని ఓట్లు వేసిండు తెలుగుదేశం పార్టీ అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ని చూసి ఓట్లేదు ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నారు తర్వాత ఏమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేసిండ్రు రాష్ట్రం అనుకోకుండా విడిపోయింది విడిపోయిన తర్వాత అక్కడ ఏమైంది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేసింది మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూసి అక్కడ ఓట్లేసి అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ కూడా ఎవరిని చూస్తున్నాడు కేసీఆర్ని చూస్తాను అంటే తెలుగు ప్రజలు దాదాపు దక్షిణ భారత తెలుగు ప్రజలు దక్షిణ భారత అన్ని రాష్ట్రాలు అనుకున్నా
ప్రధానంగా ప్రజలు ఉన్న దగ్గర మాత్రం పార్టీ తో పాటుగా వ్యక్తిని కరెక్ట్ చూస్తారు ఇక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీలో గనుక ఈటల రాజేందర్ అనే వ్యక్తి గనుక పార్టీ పగ్గాలు ఇవ్వనట్లయితే బీజేపీ కూడా ఓట్లేసి పోయేసా చాలా గడ్డు పరిస్థితి అంటే నేను ఏమంటున్నానంటే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని బీజేపీ ఎందుకు వాడుకోవట్లేదు బలమైన క్యాండిడేట్ ఉన్నారు కదా అంటే దిల్ల వర్గపూర్కి ఈటల రాజేందర్ కొనొక్కొక్కరొక్క సందర్భంలో చెప్పిండు కేసీఆర్ కోవట్లు అన్ని పార్టీల్లో ఉన్నారు బీజేపీ పార్టీలో కూడా ఉన్నారు అని చెప్పి అందుకేనా అధ్యక్ష పదవి ఇవ్వట్లేదు అంతే కదా ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నడని కాదు ఇయాల ప్రజలు అనుకున్న విషయం అన్న అంతే కదా ఇప్పుడు వాస్తవానికి బలమైన వ్యక్తి బలమైన వ్యక్తిని ఇప్పుడు రెండు ఎడ్లు ఉంటాయి దున్నడానికి ఓ బకెత్తు ఉంటే ఓ బలిసిన ఎద్దు ఉంటుంది వాడు బకెత్తునే కట్టుకొని పోతాడంటే దాని అర్థం ఏంటంటే అసలు బలిసిన ఎద్దు మనకి చూసుకోవాలి కదా నడుతుంది కదా పొద్దున్నదాకా నాగలు ఉత్త నడుతుంది అది మంచి బలంగా ఉంటే నడుతుంది నువ్వు బకెత్తును పట్టుకపోతే అవుతుంది అది కూడా పని చేసి ఉండవచ్చు అంటే ఎట్లా ఎందుకు పోరుతుంది అది కూడా పని చేసి 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 ఉన్నది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ఉన్నదండి కంప్యూటర్ సిస్టమ్ ఏంటంటే ఇవాళ ఒక కొత్తగా వచ్చిన ఉన్నంత నాలెడ్జ్ పాత అనుకుండదు అదేవిధంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి కొత్తగా బీజేపీలోకి వచ్చిండు అట్లని కాదు ఈటల రాజేందర్ అనే వ్యక్తికి టోటల్గా రాష్ట్ర పరిస్థితి తెలుసు ప్రతి డిపార్ట్మెంట్ తెలుసు ఆర్థిక శాఖ ఉన్నది ఇలా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంత నడిచిన కొత్త ఏర్పడిన తర్వాత ఏర్పడితే కొత్త భార్య భర్తలు ఏర్పడితేనే వాళ్ళ సంవత్సరం ఉప్పెంత తేవాలనో పప్పెంత తేవాలనో ఏ దిలో పొజిషన్ ఉంటుంది అనుభవం ఉండదు నీ కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్థిక శాఖ మెయింటైన్ చేసిండు అని అంటే ఇలా వాళ్ళు అదిగా అదిగా సార్ నేను ఒక్కసారి కూడా మీ ఛానల్లో వచ్చి నేను మాట్లాడినా ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు ఇప్పుడు ఎలక్షన్లో వాళ్ళు ఏమనిపోతారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లేకపోతే పెన్షన్లు ఇస్తాను కళ్యాణ లక్ష్మి ఇస్తాను ఇదే కదా వాళ్ళు ఇవే కదా వాళ్ళు చెప్పేది ఇవి ఎప్పుడు చేసిండండి 2014 నుంచి 2018 ఎలక్షన్ వరకు అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు ఈటల రాజేందర్ అంటే ఇక ప్రజల లోపల ఏమున్నదంటే 2014 నుంచి 18 వరకు ఈ 4 సంవత్సరాలే అద్భుతమైన పనులు జరిగాయి అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ వల్లనే ఈ పనులు జరిగినాయి ఈటల రాజేందర్ ఆ తెలివి వల్లనే జరిగింది అది చెప్పుకునే 2018 లోపల వాళ్ళది గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రేపు 2023 ఎలక్షన్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు మీరు ఇప్పుడు ఏం చెప్పుకుంటారు ఖచ్చితంగా ఏం చెప్తారు గదే కళ్యాణ లక్ష్మి చెప్తారు గదే రైతు బంధు చెప్తారు గదే రైతు బీమా చెప్తారు గదే కాళేశ్వరం ప్రాజెక్టు చెప్తారు మిషన్ కాకతీయ మిషన్ భాగీరథ ఇవి తప్ప వేరే కొత్తగా అంటే 2018 నుంచి ఏమన్నా ఒక్క పని చేసి వాళ్ళు ఎలక్షన్లోకి రావాలి ఇలా ప్రజలు ఆ విధంగా ఉన్నారు ఏ ఒక్క పని చెప్పుకోనన్నా ఎలక్షన్లోకి వస్తారా వాళ్ళు 2018 ఏం చెప్పారు రైతు రుణమాఫీ చేస్తామన్నారు ఒక్క రూపాయన మా రుణమాఫీ చేసినలా రూపాయి రుణమాఫీ చేయకుండా ఒక్క కాలే 25,000 నేను 50,000 రూపాయల రుణం తీసుకుంటే నేను ఏమో పోతుంది పోయింది కావచ్చు అని అనుకున్నా 80,000 ఎక్కువ ఉన్నది ఎవడు కట్టాలి అది పరిస్థితి అంత దారుణంగా ఉన్నది ఏం చేసినా దయచేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ రైతుల తరపున బడుగు బలహీన వర్గాల తరపున బీసీల తరపున దండం పెట్టి బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాన్ని కూడా చెప్తున్నా ఇవాళ మీ ఏదైనా ఉండొచ్చు వ్యక్తిగతంగా నేను అది సినిమాలు ఉంది కదా ఎప్పుడు వచ్చినా కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అది అంతే పోకిరి సినిమాలు ఉంది కదా ఎప్పుడు వచ్చినాం కాదు లెక్క కాదు ఇక్కడ అసలు అక్కడ వర్తి వాళ్ళ దగ్గర ఉంది వర్తి వీళ్ళందరి దగ్గర రాంటలేను ఇప్పుడు వీళ్ళ బండి సంజయ్ కావచ్చు లేకుండా అరవింద్ కావచ్చు వీళ్ళందరూ లేకుంటే రఘునందన్ రావు కావచ్చు రాజాసింగ్ కావచ్చు వీళ్ళంతా కలిసి మహానుభావులే కాదనలేము కానీ ప్రస్తుత పొజిషన్ లోపల ఈటల రాజేందర్ అనే వ్యక్తికి ఓట్లేయాలని జనం ఉన్నారు ఉన్నదని మనం వాడుకోవాలి ఇవాళ మనకు మంచి అవకాశం ఉన్నది ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీద పూర్తి స్థాయి లోపల కొద్ది స్థాయి కూడా కాదు మీరు దయచేసి మీరు కూడా ఊరూరు తిరిగి మీరు డిబేట్ చూడండి పూర్తి స్థాయి లోపల బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయద్దు కానీ ఎవరికి వేయాలి ఎవరికి వేయాలంటే ఇటు బీజేపీకి వేయాలనేది ఉన్నది ఆలోచన బీజేపీకి కూడా మరి జనాల్లో పోవాలి బీజేపీకి ఓటు వేయాలి కానీ ఈడ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఉంటేనే బీజేపీకి ఓట్లు పడతాయి.